కనక తినేసావంటే నా చంపింది ఎవరైనా కానీ ఇప్పుడు చావొచ్చి పడేది నాకు కదా. నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, ఆ తర్వాత మీకోసం ఏదైనా వండుతాను. సర్లే, కొంచెం త్వరగాడా. బాబాయ్, మనం ఈ కొత్త చోటుకి ఎందుకు వచ్చా? ఊరికేనమ్మా, కొత్త ప్రదేశాలకు మారుతుంటే మనసుకు ఆనందం కదా. నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఒకే చోట ఉన్నావు కదమ్మా, అందుకే మేమేమనుకున్నావంటే ఇలా కొత్త చోటకి మారాలి అని. అన్నట్లు మీకు తెలుసా, నేను నాతో పాటు నా నేస్తాలను తీసుకొచ్చాను. అలాగా, శభాష్, నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. వెళ్ళు తల్లి, నువ్వు నీ నేస్తాలతో కలిసి ఆడుకో. శక్తి, ఆ బాకు ఎక్కడుంది? ఇదిగో. ఏమిందులో ఏదైనా విశేషముందా? అవును, ఈ బాకు మీద రూప్ఘడ్ రాజ్యం ముద్ర వేసి ఉంది. దీన్ని బట్టి ఏం తేలుతోందంటే, రూప్గఢ్కి చెందిన వ్యక్తి ఎవరో సౌందర్యను చంపాలనుకుంటున్నాడని. అదైతే రూఢి అయింది, కానీ అంతకంటే పెద్ద విషయం ఏమిటంటే మన సౌందర్యకు రూప్గఢ్కు తప్పకుండా ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అవును, సౌందర్యను బహు జాగ్రత్తగా చూసుకోవాలి. మేమంతా ఓ పని మీద ఒకటి రెండు రోజులు బయటకెళ్తున్నాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను ఒక్కడిని ఇక్కడ. ఏం భయపడకు, నువ్వు ఒక్కడవే ఉండనక్కర్లేదులే సత్యవర్ధన. అయ్యో భగవంతుడా, ఇది ఎక్కడ కొత్త కష్టం నాకు. చేరుకున్నాం, కానీ ఆ బాకు ఎవరిదనేది ఇక్కడ మనం ఎలా తెలుసుకోగలం? అది తర్వాత చూసుకుందాం. మనం ఏదో ఒక విధంగా ఈ భవనంలోకి దూరాలి. మిత్రమా, మనం ముందుగా ఇక్కడ సైనికులతోనూ లేకుంటే నగర పౌరులతోనో మాట్లాడవచ్చేమో. ఇక్కడి రాజెవరో ఎలాంటి వాడో తెలుసుకుంటే మంచిది కదా. అదిగో మన పని సులువయ్యేట్టే కనిపిస్తోంది. ఏంటన్నా, ఏమైంది, మీరిలా ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటారన్నా, ఇలాంటి ఏడుపులు మా రూప్గఢ్ ప్రజల మొఖాన రాసి పెట్టున్నాయి. ఏమైంది, మీకు ఎవరైనా అన్యాయం చేశారా? ఒకవేళ ఎవరైనా అలా చేసుంటే మీరు వారిపై రాజుగారికి ఫిర్యాదు చేయొచ్చు కదా. లేదు, రాజుగారికి ఫిర్యాదా? బాగా చెప్పారయ్యా, మీరు బాగా చెప్పారు. అయ్యో అయ్యో, మహారాజు గారే అన్యాయానికి బలయ్యారన్నా. మేం పరదేశం పని వెతుక్కుంటూ ఇలా వచ్చాం. ఈ భవనం పనంతా చక్క పెట్టేద్దాం అనుకుంటున్నాం. ఏంటి ఏంటి? ఏం లేదు ఏం లేదు. ఇతను చెప్పేది ఏమిటంటే ఈ భవనంలో గనక పని దొరికితే ఏదో మా కడుపులు నిండుతాయి కదా అని. మీరిద్దరు ఇంకా ఇక్కడే ఉన్నారా? కొండి కొండి ఇక్కడ నుంచి.
వెళ్ళండి మిమ్మల్ని. వెళ్దాం పద. అవును, మీరంతా ఎవరు? ఇక్కడేం చేస్తున్నారు? మేము విదేశీ వ్యాపారులం. విదేశీ వ్యాపారులం. అలాగా, ఏ వస్తువులు అమ్ముతారు మీరు? ఆయుధాలు అమ్ముతాం. ఓహో, అదా విషయం. అయితే సరే, రేపు రండి. మిమ్మల్ని అందరినీ భవనంలోని ముఖ్య ఆయుధాల అధికారికి పరిచయం చేస్తాను. ఇక వెళ్ళండి ఇక్కడ నుంచి. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. ఆలోచించి చెప్పాను మరి. నీ సలహా వల్ల ఆగడం మంచిదే అయ్యింది. లోతు తెలియకుండా దిగడం మంచిది కాదు కదా, అందుకని. అవును, మంచిదే అయిందిగా. ఎవరో వచ్చినట్టున్నారు. మీరందరూ సిద్ధమే కదా? ఎంత మధురమీ. ఎవరయ్యా అది? ఏమయ్యా, నీ పేరేంటి? చిత్తం రాము అండి. రామునా? రాము, నువ్వు భోజనం అయితే బాగానే పెట్టావోయ్. భోజనం చాలా రుచిగా ఉంది. సరే గాని రాము, నువ్వు ఈ రూప్గఢ్ నివాసివేనా? చిత్తం చిత్తం అవునండి. అవును గాని రాము, మేం విన్నదాన్ని బట్టి మీ రాజుగారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదటగా. చెప్పాలంటే అంతేనండి. అయితే మరి ఇక్కడ పరిపాలనంతా ఎవరు చూస్తారు? ఆయన భార్య మహారాణి రూపవతి గారు. అలాగా అయ్యగారు, మీరు కూడా రాణిగారి విషయం గురించి అంత లోతుగా వెళ్ళి అడక్కండి. ఏ, ఎందుకని? అది కానీ ఎవరైనా సైనికులు విన్నారంటే కొంపలు మునిగిపోతాయి. కానీ ఆ విషయం. నేనెళ్తానండి, నేనెళ్తాను. అర్థమైందనుకుంటాను. ఈ మహారాణి రూపవతి గారి విషయంలో ఏదో మర్మం ఉంది. అన్నింటికంటే వింతైన విషయం ఏమిటంటే ఆమె గురించి మాట్లాడటానికే భయపడుతున్నారందరూ. మన సౌందర్యకి భవనంతో ఏదైనా సంబంధం ఉండుంటే ఆ విషయం భవనంలోని ఎవరైనా పాత సేవకుడు చెప్పగలడు. ఎందుకంటే సౌందర్యం మనకు ఎన్నో ఏళ్లకు ముందు దొరికింది. లేదు, అంత పాత సేవకులు ఇంకా భవనంలో ఉంటారని నేను అనుకోవడం లేదు. భవనంలో ఉండుండకపోవచ్చు, కానీ నగరంలో ఉండడానికి అవకాశం ఉంది కదా. అతన్ని మనం వెతికి పట్టుకోవాలి. సరే, బాగానే ఉంది. కానీ ఇంత పెద్ద నగరంలో అటువంటి వాణ్ణి ఎలా వెతికి పట్టుకోగలం? అవును, అదంత సులువైన పని కాదు. సులువు కాకపోవచ్చు, కానీ మన బుద్ధివర్ధనుడికి అసంభవమేది ఉండదుగా. అవునవును. పవన తనయ సంకటహరణ మంగళమూరతి రూప్ రామలక్ష్మణ సీతా సహిత హృదయ బసు సురభూప్ ఇతి శ్రీ హనుమాన్ చాలీస సంపూర్ణం. జయ శ్రీరామచంద్ర స్వామికి జై. నమస్కారం అండి. నమస్కారం అండి, నమస్కారం. మీతో ఒక చిన్న పని పడింది మాకు. చెప్పండి మరి. మేము ఈ దేశానికి కొత్త వాళ్ళమన్న విషయం మీకు తెలుసు కదా. మాకిక్కడ ఎవరూ తెలీదు. మాకు ఒక మంచి వంటవాడు కావాలి. వంటవాడా? వంటవాడు ఎందుకు? విషయం ఏమిటంటే మేము రాజభవనంలోని ముఖ్య సైనికాధికారులకు విందివ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే మా వద్దనున్న ఆయుధాలను వారు భారీగా కొనుగోలు చేయడం కోసం. అవునులే, నాకు అర్థమైంది. అలా అయితే నేను మీకు రాజభవనం వంటవాడిగా పరిచయం చేస్తాను. 8-10 ఏళ్ళకు ముందు అతను రాజభవనంలో వంట పనిచేసేవాడు. అలా ఉండాలి పనంటే. మీరు చాలా తెలివైన వారండి. మీరు నా ముందున్న ఇంత పెద్ద సమస్యను ఇట్టే పరిష్కరించేశారు. ఈ సత్రం యజమానికి మనకు వంటవాడు కావాలని చెప్పాం కదా, ఆ వచ్చేవాడు వల్ల ఏదైనా ఆధారం దొరుకుతుందంటారా? దొరుకుతుందనే కదా మనం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నది. నాకైతే నమ్మకం లేదు. మన ప్రయత్నం ఏదో మనం చేద్దాం, ఆపై భగవంతుడి దయ. బుద్ధివర్ధన వారు లోనికి రావచ్చు. రండి రండి, ఇదిగోనండి, మీ పని నేను అనుకున్న దానికంటే ముందుగానే అయిపోయింది. అయితే ఈయననమాట రాజభవనం వంట మనిషి. చెప్తాం చెప్తాం, ఇక మీరంతా కూర్చొని మాట్లాడుకోండి. సత్రం యజమాని గారు మీరు చేసిన వంటకాల గురించి చాలా మెచ్చుకుంటున్నారే. ఘనశ్యామ్ గారు,
రాజభవనంలో ఎన్నేళ్లు పనిచేశారు మీరు? నేను పుట్టటమే రాజభవనంలోని వంటగదిలో పుట్టానంటయ్యా. అలాగా? మా తల్లి గారు తండ్రి గారు రాజభవనంలోనే పనిచేసేవారండి. అయితే మరి మీరు అక్కడ పనెందుకు మానేశారు? ఏం చెప్పమంటారు, అక్కడ పని అవని ఎందుకులాంటి వదిలేయండి. మీ మాటల్ని మేము రహస్యంగానే ఉంచుతాము, మమ్మల్ని నమ్మండి. అయ్యయ్యో, ఎంత మాట! ఇప్పుడు ఎంత వయసు వచ్చాక నా ప్రాణం గురించి ఆలోచించాల్సిన పనే ఉంటుందండి. అదే, అందుకే మీరు అక్కడ పని మానేసి ఉంటారు అవునా? ఏం చెప్పమంటారులేండి, అది గుర్తుకు తెచ్చుకుంటే నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావటం లేదనుకోండి. ఒక ఆడది కూడా అంతటి నిర్దయురాలవుతుందా అని ఆశ్చర్యపోతుంటాను. ఆడదా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మహారాణి రూపవతి గురించా? అవునండి, రూపవతి గారి గురించే. అంత నిర్దయగా ఏం చేశారు ఆవిడ? అది కూడా ఎవరిని? స్వయంగా ఆవిడ భర్త గారిని. అలాగే పాపం పుణ్యం తెలియని పసిపిల్లని. చూడండి, జరిగింది జరిగినట్లు చెప్పండి, మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. సరేనండి సరేనండి, మీరంతా ఇంత గట్టిగా అడుగుతున్నారుగా, వినండి. నేను చెప్పేది మా మహారాజు గారు సుకుమారుల వారి మొదటి భార్య గారు చనిపోయినప్పటిది. అప్పుడు మహారాజు గారు రాకుమారి రూపశ్రీకి బెంగ పోగొట్టడానికి, తన ఒంటరితనం దూరం కావడానికి రెండో వివాహం చేసుకున్నారు. కానీ ఆ రూపవతి వస్తూనే మహారాజు గారి జీవితం దుర్భరం చేసింది. పగలు రాత్రి కలహాలు గొడవలు, చిన్నపిల్ల మీద కూడా జులుం ప్రదర్శించేది. మహారాజు గారు ఎందుకో గాని ఆమెను ఎదిరించలేకపోయేవారు. మాట్లాడకండి. అమ్మా, రూపశ్రీ. ఒకరోజు ఆమె మహారాజు గారిని పాతాళ చెరలో వేయించింది. రూపుగడ్డ మీద మొత్తం అధికారం హస్తగతం చేసుకుంది. తలుపు తీసి లోపల పడేయండి, ఉండడానికి ఇదే తగిన చోటు. నువ్వు ఇక్కడే పడుండు, నేను చెప్పినట్టు వినందుకు నీకు ఇదే తగిన శిక్ష అనుభవించు. మంచి చెడ్డలు చూసుకోకుండా ఈ పిశాచాన్ని పెళ్లి చేసుకున్నాను. ఆవిడ అఘాయిత్యం అంతటితో ఆగినా బాగుండేది, కానీ ఒక రాత్రి వేళ ఆమె మరీ రెచ్చిపోయింది. మహారాణి గారి భోజనం అయ్యాక నేను వంటగది నుండి మా ఇంటికి వెళుతున్నాను. కానీ ఇంతలో ఇద్దరు సైనికులు సడీ చప్పుడు లేకుండా మహారాణి గారి మందిరంలోకి వెళ్ళటం నేను చూశాను. నేను మీకు ఒక ముఖ్యమైన పనిని అప్పచెప్తున్నాను, అది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరే చేస్తీరాలి. ఆజ్ఞాపించండి మహారాణి. మీరు రాకుమారి రూపశ్రీని ఎత్తుకొని మీతో అడవికి తీసుకెళ్ళాలి. అక్కడికి తీసుకెళ్ళాక దాన్ని చంపి భూమిలో పాతి పెట్టాలి. మహారాణి గారు, మీరు నిజంగా? ఆపు, నేనేం చెప్పానో అది వెంటనే జరగాలి. రాకుమారి గారి గదిలో దూరారు. నేను మాత్రం ఊపిరి బిగబట్టి అదంతా చూస్తూ ఉన్నాను. దూరం వరకు నేను వాళ్ళని వెంబడించాను. ఆ రాత్రి నాకసలు నిద్రే పట్టలేదు. సవతిగా అసూయ ద్వేషాల వల్ల తన సవతి కూతుర్నే చంపించిందన్నమాట. అదొక్కటే కారణం కాదని నాకనిపిస్తోంది శక్తివర్ధన. అది కాక ఇంకేదో ఉంది. నీకలా ఎందుకనిపిస్తోంది బుద్ధివర్ధన? చూడు హర్షవర్ధన, ఆమె మహారాజునే పాతాళ చెరలో బంధించింది. మరప్పుడు ఆ చిన్నపిల్ల వల్ల ఆమెకేం ప్రమాదం ఉంటుంది? ఆ పిల్లను దాసీగానైనా ఉంచుకోవచ్చు, ఆ పిల్ల మీద రెయిన్బో వాళ్ళు జులుం చేసి తన కక్ష తీర్చుకోవచ్చు. కానీ ఆమె ఆ పిల్లను చంపమని ఆజ్ఞాపించింది.
అందుకు తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటుంది. మీకేమైనా తెలుసా దాని గురించి? లేదు 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 అయ్యా గారు, ఆ తర్వాత నేను ఏదో రోగం మిషతో పని మానేశాను. ఆపై చాలా ఏళ్ల పాటు ఈ నగరానికి కూడా రాలేదు. అందుకే నాకు ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను అయ్యా గారు. మంచిది ఘనశ్యామ గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇదిగో ఈ ధనం తీసుకోండి. కానీ మీరు ఆ విందు గురించి మేము ఆలోచనను మార్చుకున్నాం. ఇన్ని ఘాతుకాలు చేసిన రాణి సైనికులకు విందు ఇవ్వడం మాకు ఇష్టం లేదు. అందుకే ఈ ధనం మీరు స్వీకరించండి. మేము ఇది మీకు సంతోషంగా ఇస్తున్నాం. సరేనండి, మరి నేను ఇంకా వెళ్తానండి. వెళ్ళొస్తాను. ఇక మన తదుపరి కర్తవ్యం ఏమిటి? మన సౌందర్య రాకుమారి రూపశ్రీ అన్నది మాత్రం రూఢి అయిపోయింది. సౌందర్య బతికే ఉందన్న విషయం ఆమెకి ఎలా తెలిసి ఉంటుంది అనేది. అది నిజమే. ఇదంతా ఏంటో చిక్కుముడిగానే ఉంది. అవును, ఆ చిక్కును ఎలాగైనా విప్పాల్సిందే. సరిగా చెప్పావు. ఆ చిక్కు ఎప్పుడు సరవుతుందంటే మనం తిన్నగా ఆ రాజభవనంలోకి వెళ్ళినప్పుడే. దీన్ని బట్టి చూస్తే ఆ రాణికి కూడా మాయాశక్తులుండి ఉండాలి, లేకుంటే ఇక్కడెవరో మాంత్రికుడన్నా ఉండి ఉండాలి. నువ్వు చాలా సరిగ్గా అంచనా వేశావు. నేను మహామాయావి మాంత్రికుణ్ణే, సకోలనాథుణ్ణే. ఏంటి కానీ ఇక్కడ నీకేం పని ఉంది? మీ ఐదుగురి మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం మా గురువు గారి మరణానికి మీపై ప్రతీకారం. ఎవరు, ఎవరి మరణం గురించి మాట్లాడుతున్నావు? మహాతాంత్రికుడు అఘోర శిరోమణి, గురుదేవుల సర్పనాథులు ఆయన్ని మీ ఐదుగురు కలిసి హత్య చేశారు. అందుకేనా నువ్వంత చిన్న పసిపిల్లను బాకుతో పొడిచి చంపబోయావు? లేదు, నేను ఆమెను చంపలేదు. అయితే చెప్పు, ఎవరా ప్రయత్నం చేసింది? ఆ విషయం మీరు ఎన్నటికీ తెలుసుకోలేరు. మనం ఇతన్ని చంపకూడదు, సజీవంగా బంధించాలి. మీరు చాలా కఠినమైన పని చెప్పారు నాకు. ఇప్పుడు చెప్పు, మా అమ్మాయి సౌందర్యపై బాకుతో దాడి చేసింది ఎవరు? మీరది తెలుసుకోవటం వల్ల ఆ పిల్ల బతుకుతుందా? లేదు, ఆ పిల్ల బతుకుతుందా కాదు, ఆ పిల్ల బతికే ఉంది. ఏమిటి, బ్రతికే ఉందా? అవును. వీలైనంత త్వరగా ఆ బాలికను అంతం చేయించు. నేను వెళుతున్నాను. జై గురువు సర్పనాథులకు. ఎవరక్కడ, తక్షణమే రండి. ఎవరు మీరంతా? వద్దు వద్దు వద్దు, నన్ను చంపదు. మా కుమార్తెను ఒక్కసారి మాకు చూపించండి. తమ కుమార్తె తమ కళ్ళ ముందే ఉంది మహారాజా. ఏంటి? అయ్యో అయ్యో.